రాజు ఒక నియోజకవర్గంలో ఉన్న అన్ని వార్డుల్లో ప్రజలు వారి ఆదరణ చూస్తూ ఉంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ 74వ వార్డులో వైసీపీ నేత తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన మంత్రి అమర్నాథ్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. నెహ్రూ నగర్ నుండి అంబేద్కర్ కాలనీ వరకు మంత్రి అమర్నాథ్ చేపట్టిన పాదయాత్రలో దారి పొడిగిన మహిళలు, పెద్దలు, పిల్లలు ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 74వ వార్డులో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, జగన్ పై రాళ్లు దాడి చేయించినా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారని అమర్నాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వంశీరెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ప్రచార ర్యాలీని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సందర్భాలు, అలాగే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కూడా వారికి అనువైనటువంటి నివాళులు అర్పించాం. రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశ ఆలోచనల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క జరుగుతూ ఉంటే, నిన్ననే చూసాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రోడ్ షోలో అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారికి గడిచినటువంటి 20 రోజులుగా ఆయన రోడ్ షోల్లో వస్తున్నటువంటి వేలాది మంది జనం, ఆయన సభలకు వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేక అప్రజాస్వామ్యంగా ఆయన మీద హత్యాప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, అప్రజాస్వామిక రాజకీయాలను మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే 3 రాజకీయ పార్టీలు కలిసినా సరే మాకు బలం చేకూరట్లేదు, మాకు ఎక్కడ కూడా ప్రజాదరణ లేదు అనేటువంటి అభిప్రాయం ఈరోజు వారిలో కలిగి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా అడ్డుకుంటే రేపు ఆయన ప్రచారం మానేస్తాడు, రోడ్లోకి రావడం మానేస్తాడు అనుకుంటున్నారు ఆయన వారి తాలూకు అమాయకత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటివి ఎన్ని జరిగినా, ఏ రకమైనటువంటి ఆయన మీద ఈ అప్రజాస్వామిక కార్యక్రమాలు చేసినా తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మరింత అభిమానాన్ని చూడగొనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాజువాకకు ఇచ్చేస్తూ ఉన్నారు. వారు ముందుగా గాజువాకకు వచ్చే ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం మీద సమాధానం చెప్పి, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణకి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీతో ఈరోజు జతకట్టి ఈరోజు గాజువాక ప్రజలకు వచ్చి ఏం అభిమాటలు చెప్పేటువంటి దానికి ఇచ్చేస్తూ ఉన్నాడో సమాధానం చెప్పాలి. తప్పకుండా దాని మీద సమాధానం చెప్పకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి వారి తాలూకా ఆలోచనల్ని రేపు ప్రజాస్వామ్యంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వారు తీర్పు ఇస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా సోదరి మనులు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరి వంశీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. త్యాగం తెలిసిన కుటుంబము, ప్రతి ఒక్కరిది ప్రజలతో ప్రయాణము, అర్ధ శతాబ్దము అంకితమై పోరాడ ప్రజలకై నిరంతరం, గత వైభవమే పెరిగేలా గడప గడప గర్వించేలా విశాఖ జిల్లా ప్రతి కలను భుజాన వేసుకు తీర్చాడు జగనన్న సైనికుడు, ఈ జనాల రక్షకుడు అనుగు అనుగు పో